हाय अंडी मन हेल्दी फुड प्रेक्षक स्वागत सुस्वागत मोन रे रेसीपील कदमी वाट की भले बीर रेस्पार दाखी मुझे कृतज्ञता इनको हेल्दी फुड चूपना अवे बिस्कट्स अदे बिस्कट्स हेल्दी अट्नारा मेकू आयरन रिच बीट्रूट बिस्कट चूपन इवे तीन चाल टेस्ट उमूल का पिल की बीट्रूट अंत अंत इष्ट उ अंकनी इलांट रूपेणा मन चीपे वाल तिटार వీటికి కావాల్సిన పదార్థాలు బీట్రూట్ తురుము వెన్న గోధుమ పిండి ఇది షుగర్ పౌడర్ అండి చక్కెరని నేను తీసుకొని మిక్సీకి వేసాను షుగర్ క్వాంటిటీ ఈ గోధుమ పిండి క్వాంటిటీ సేమ్ గా తీసుకున్నానండి మనకి ఈ హాఫ్ కప్ ఆఫ్ బీట్రూట్ తురుము తీసుకున్నానండి మనకి బటర్ బటర్ అంటున్నారు మనం బటర్ ఇప్పుడు కరోనా టైం లో బయటికి పోలేం కాబట్టి నేను ఇంట్లో ఉన్న వెన్న కోసనే తీసుకున్నానండి మీరు కావాల్సింటే బయట బటర్ తో అయినా తయారు చేయొచ్చు కొంచెం బేకింగ్ సోడా వాసనకి వెనిలా ఎసెన్స్ తయారీ విధానం చూద్దాం ముందుగా హాఫ్ కప్ ఆఫ్ వెన్న తీసుకున్నాను ఈ బిస్కెట్స్ నేను చాలా సార్లు ట్రై చేశానండి మా పిల్లలే కాదు మా చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా చాలా ఇష్టంగా తిన్నారు बटर दी दुगर पौडर वैसे वन कप ऑफ शुगर तीसकोनी दी मन बिस्कर उसे बिस्कर तो कल्वच्छ लेदा स्पून तो अगर चक्कर कड़गे दाका मन बात चाल बिस्कर तो तिप्त उ इंकेदी विवरा मोहन मैं गोबी मंचूरिया चाला रेस्पॉन्स वी अंदर चाल मंदिर हेल्दी वे गोबी मंचूरिया चूप्चार मन बींट बेकिंग सोडा कल नैन कल ब मन सन्न बीट्रूट बीट्रूट वेय इंक उपयोग मन रंग वेयर अभी पिंक मन की अच्छे मन फुड कलर वेस वस्टी चूस्ते लास्ट आश्चर्य पड़ता है चूँ इपड़े रंग ये विधा मारपोइंदो लॉकडाउन टाइम लो पिल्लल वैरायटी गा अड़ता अलांट मन इला पिल्लल वाला वैरायटी गा उंडालनि गोधुम पिंडि काबट्टि वाळ्ळु वेट पेरुगुतारनि गानी अलांटि मन की इनके पिल तिंटे वाली वासन बी बिस्कटी एनलाइस अवसर केक
ఉరికే మీకు అవగాహన ఉంటుందని కొంచెం చూపిస్తున్నాను. ఈ విధంగా తీసుకొని ప్లేట్లో మనం బిస్కెట్ల రూపంలో రౌండ్గా చేసుకొని ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. మన దగ్గర ఏదైనా మౌల్డ్స్ ఉంటే, ఏదైనా హార్ట్ షేప్ కానీ, ఏదైనా కుకీస్ మోడల్ కానీ, గుడ్డే బిస్కెట్ లాగా వీటి మీద గీతలు కానీ ఏమైనా చేసుకోవచ్చు అండి. నేను నార్మల్గా తీసుకున్నాను. ఈ విధంగా రౌండ్ చేసి దీనికి నెయ్యి పూసానండి ప్లేట్కి. నెయ్యి పూసి బిస్కెట్ని ఈ విధంగా తయారు చేశాను. వీటిని మీకు కుక్కర్లో పెట్టి చూపిస్తాను. అందుకోండి మీకు షేప్ కావాలంటే. చిన్న చిన్న బాటిల్ మూతలు కానీ, మనకి ఏదైనా చిన్న మూతలతో కానీ వేరే వెరైటీగా కూడా ఏ షేప్స్లో ఇప్పుడు మీకు ఇదిగోండి. ఈ విధంగా మనము కుక్కర్ తీసుకొని పాన్ లాంటిది లోపల నేను ఒక స్టాండ్ వేసాను. స్టాండ్ లేదంటే మనం ఇసుకైనా పోసుకోవచ్చు, ఉప్పు అయినా వేసుకోవచ్చు అండి. లేదంటే ఎత్తుగా ఏదైనా గిన్నె ఒక ప్లేట్ అయినా బౌల్ ఇచ్చి పెట్టుకొని దీనికి గ్యాస్ కట్ ఖచ్చితంగా తీసేయాలండి. గ్యాస్ కట్ తీసేసి మనం ఒక 15 నిమిషాలు బేక్ చేసి విజిల్ గ్యాస్ కట్ తీసేసి 15 నిమిషాలు సిమ్లో బేక్ చేస్తే మన హెల్దీగా పెట్టాను చూడండి. మనం మామూలు మనం దోశ వేసుకుంటున్న ఆ పెనం కిందే అడుగున ఏమేయలేదు. 15 టు 20 మినిట్స్ మనం కుక్కర్లో బేక్ చేసాము. ఇప్పుడు బిస్కెట్స్ ఏ విధంగా వచ్చాయో మీకు చూపిస్తాను. నేను చాలా బిస్కెట్లు పెట్టానండి, మా పిల్లలు కూడా చాలా తినేశారు. మధ్యలో మీకు వచ్చిన కొన్ని చూపిస్తున్నాను. ఇదిగోండి ఇవి ఇందాక మనం ప్లేట్లో పెట్టిన బిస్కెట్స్. నేను కొన్ని ఈ విధంగా మీకు ఇడ్లీ పాత్రలో కూడా పెట్టచ్చు. ఈ విధంగా వేసేయండి. మనకంత బాగా వస్తే మన బిస్కెట్ లాగా బేస్ అయ్యింది. మనం టేస్ట్ తీసేసి బీట్రూట్ బిస్కెట్స్ రెడీ. మనం టేస్ట్ తీసేసి బీట్రూట్ బిస్కెట్స్ రెడీ.